అందరు కొంచెం కొద్దిగా పక్కకి గాలి ఆడమే కొద్దిగా విద్యార్థి వ్యతిరేక విధానాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేటువంటి ఏదైతే ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి నీట్ గాని జీ గాని ఎగ్జామ్స్ ఏదైతే అనుకుంటున్నారో వాటిని ఆపాలనేటువంటి ఏకైక లక్ష్యంతో విద్యార్థులకు ఈ పాండమిక్ టైం లో ఎలాంటి అనారోగ్యము ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మరి విద్యార్థుల తరపున విద్యార్థి సంఘం ఎన్ఎస్సిఐ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ బల్మూర్ గారు గత 3 రోజులుగా చేస్తున్నటువంటి ఈ దీక్షను మరి భగ్నం చేయాలనేటువంటి కుట్ర తప్ప విద్యార్థుల యొక్క జీవితాలను బాగు చేద్దామనేటువంటి లక్ష్యం గాని లక్షణం గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోవడం చాలా దారుణం మరి వారు చేస్తున్నటువంటి ఈ దీక్షకు సంగీభవం తెలపడం కోసం నాతో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి మరి భవానీ రెడ్డి గారికి సోదరిమణి అదే విధంగా సుజాత గారికి విద్యార్థి నాయకులకు ఇతర మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు విద్యార్థులు అంటేనే ఈ దేశానికి భవిష్యత్ విద్యా వ్యవస్థ బాగుంటే విద్యార్థి రంగం బాగుంటే విద్యార్థులు బాగుంటే వారే ఈ దేశానికి కావాల్సినటువంటి ఆదాయం కల్పించేటువంటి మానవ వనరులుగా కూడా మరి అభివృద్ధి చెందేటువంటి తరాన్ని ఈ రోజు ఈ కరోనా కాటుకు బలి చేసేటువంటి కుట్రలు కార్పొరేట్ సంస్థల కోసం మీరు చేయడం ఇది కరెక్టేనా అని ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి ఇది ఎంత మాత్రము కేవలం డబ్బుల నష్టమైతుందో 100 కోట్లను 200 కోట్లను లేదా కార్పొరేట్ కంపెనీలకు కార్పొరేట్ సంస్థలకు నష్టం వస్తుందనో మరి ప్రాణం పోతే తిరిగి ఇవ్వలేనటువంటి ఒక అత్యంత విలువైనటువంటి ప్రాణాన్ని బలిదీసేటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్ ని ఈ సందర్భంలో పెట్టడం ఈ యొక్క విపత్కరమైనటువంటి సందర్భంలో పెట్టడం అంత అవసరమా అని ప్రజలు విద్యార్థులు ఆవేదన చెందుతా ఉన్నారు ప్రశ్నిస్తా ఉన్నారు నిరసన తెలియజేస్తా ఉన్నారు అయినా కూడా మొత్తు నిద్రలో ఉన్నటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోడీ గారికి మరి మేల్కొల్పడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ రోజు వెంకట్ గారు విద్యార్థుల ప్రాణాలను కాపాడడం కోసం దీక్ష చేస్తున్నటువంటి అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి వెంకట్ వాస్తవానికి చాలా బలహీనంగా ఉన్నాడు మొన్నటి వరకు కరోనా ఎఫెక్ట్ తో మరి అనారోగ్యం పాలై మరి 10 15 రోజులలోనే మళ్ళీ కోల్కొని ఈ రోజు విద్యార్థుల సమస్యల మీద ఒక దిక్కు ప్రగతి భవన్ ముట్టడించడం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిపించడం కోసం మరి అమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ వైఫల్యాల మూలంగానే ఆయన ఈ రోజు ఈ దీక్షకు కూర్చోవడం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇవాళ విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్రం విస్మరించింది ఇప్పటికైనా మరి ఒకవైపు 11 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి 6 రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ పిటిషన్స్ వేసినాయి రాష్ట్ర సుప్రీం కోర్టులలో కానీ ముఖ్యమంత్రి గారు మాట కూడా మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్టున్నారు అయ్యా మీరు మీ కుటుంబాలు మీ మంత్రులు ఎమ్మెల్యేలు బాగుండి మరి వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు బాగుంటే సరిపోతుందా అనేక మంది లక్షల మంది విద్యార్థులు రేపు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది ఎక్కడ సెంటర్ పడుతుందో తెలియదు అక్కడ ఏమేమి జాగ్రత్తలు తెలియదు
मरी వెళ్తూ పోతుంటా కూడా రవాణా క్రమంలో ఎన్ని రకాలుగా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారో అర్థం కాని పరిస్థితి ఇవన్నీ మీరు ఆలోచించకపోవడం ఈ ఈ ఈ రాష్ట్ర పెద్దగా ఈ దేశ కుటుంబ పెద్దగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించకపోవడం అత్యంత దురదృష్టకరమైనటువంటి సంగతి కాబట్టి మీకు కొనసాగే హక్కు లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు ఈ దేశ భవిష్యత్తు కావాల్సినటువంటి మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసే మీరు ఏ రకంగా ఇంకా పదవులలో కొనసాగే అర్హత ఉంది మీరు మంచి చెడ్డ ఆలోచించినప్పుడు ఏ రకంగా మీకు నైతిక హక్కు ఉంది ఒకసారి ఆలోచించుకొని మరి మీ పదవుల నుంచి వైదొలిగితే బాగుంటదని కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికే చాలా చాలా క్షీణించింది వెంకట్ బల్మూర్ గారి హెల్త్ మరి వెంటనే ప్రభుత్వం స్పందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థి లోకం కూడా ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు కేవలం సెంటిమెంట్ తోటి ఓట్లు రాబట్టుకునే విధానం కాదు అభివృద్ధి చేసి ఆరోగ్యాన్ని ఇచ్చి అభివృద్ధికర ఆరోగ్యకరమైనటువంటి అభివృద్ధిని దేశాన్ని అభివృద్ధి పదంలో దేశాన్ని రాష్ట్రాన్ని నడిపించినప్పుడే నిజంగా ఈ పాలకులు దేశ ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించినట్టు కానీ కులాలు మతాలు సెంటిమెంట్ ఇతరత్ర వాడుకొని లేదా ప్రాంతాల వారీగా సెంటిమెంట్లతో అధికారాన్ని ఇంకా కొనసాగిద్దాం అనుకోవడం ఇది అవివేకం అభివృద్ధి చేయండి ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ఆరోగ్యవంతమైన దేశంగా విద్యావంతమైనటువంటి మేధావులుగా తయారయ్యేటువంటి దేశంగా తీర్చిదిద్దాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి ప్రధానమంత్రి ఏమో మరి నిమల్లకు ఫీడింగ్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారేమో ఫామ్ హౌస్ లో వాళ్ళు ఫీడింగ్ చేసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజానికానికి కావాల్సినటువంటి హెల్త్ ఎవరు చూడాలి ఎడ్యుకేషన్ పరంగా వచ్చేటువంటి సమస్యలు ఎవరు చూడాలి ఈ రకంగా ప్రజల వైపు మీరు చూడకుండా మీరు ఎక్కడో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల యొక్క ప్రతికూల ప్రభావాలు ఎంత ఎన్ని లక్షల మంది జీవితాలను చిత్రం చేస్తుందో ఒక్కసారైనా మీరు ఆలోచించిరా నేను అడుగుతా ఉన్నా కాబట్టి వెంటనే ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో అదే విధంగా స్టేట్ గాని సెంట్రల్ ప్రవేశ పరీక్షలు గాని అన్ని కూడా పోస్ట్ పోన్ చేయండి అని మేము డిమాండ్ చేస్తూ మరి మా సోదరుడి యొక్క ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది కాబట్టి వెంటనే ఈొక్క స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి రావాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వారు ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి పోరాటాలు అనేకం చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడను వంచే విధంగా యూత్ అంతా కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి సందర్భం వచ్చింది ఒక దిక్కు నిరుద్యోగ భృతి లేదు చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు లేదు చదువుకున్న ఇళ్ళకు కనీసం కొన్నాళ్ళైనా ఎగ్జామ్స్ రాయకుండా మరి ఆరోగ్యాలను కాపాడుకుందామంటే లేదు లేదు రోడ్ల మీదకి రండి అంటున్నారు మొన్నటికి మొన్న ఒక 10 డేస్ అమెరికాలో స్కూల్స్ ఎగ్జామ్స్ నడిపిస్తే 70-80 వేల మందికి పైగా కరోనా మరి ఎఫెక్ట్ అయినటువంటి విషయం మనకు తెలుసు ఈ రాష్ట్రంలో కూడా అసలు కరోనా ఒక టెస్టులు తక్కువ వచ్చిన టెస్టుల యొక్క డీటెయిల్స్ కూడా బయటికి పెట్టడం లేదు ఒక్కొక్క జిల్లాలో 800, 1000, 2000, 3000 కేసులు చిన్న చిన్న ఇప్పుడు ఈ 33 జిల్లాలలోనే ఆ పరిస్థితి అవన్నీ లెక్క కడితే చాలా ఉన్నది కానీ ప్రభుత్వం దాస్తుంది అదే వెంకట మేము మరి ఒకే రోజు 40 శవాలను ఎట్లా ప్రభుత్వం దొట్టిదారిన కాల్ చేస్తుందో కూడా అంశాన్ని బయటపెట్టినటువంటి విషయం కూడా వెంకట గారు మరి యాక్టివ్గా అది ఆ యొక్క లోపాయకరంగా జరుగుతున్నటువంటి దహనాల వివరాలను కూడా బయటపెట్టాడు అదే విధంగా కరోనా డ్రెస్ లో మరి యొక్క ప్రగతి భవన్ ముట్టడి కూడా అంటే ఏ రకంగా ఈ కరోనాతో ప్రజలు విద్యార్థులు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో కూడా మరి అక్కడికి పోయి కూడా ముట్టడి ఈ రోజు యొక్క కార్యక్రమం ఇవన్నీ చూసి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టినట్టుంది అందుకనే కనీసం స్పందించకుండా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటా ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఈరోజు ప్రజలకుంది బాధ్యత విద్యార్థులకుంది యూత్కుంది మన సమస్యల మీద మనమే పోరాడాలి నిలదీయాలన్నటువంటి అంశాన్ని మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఇక్కడికి వచ్చిన సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు వారు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను.